నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా మామిడిగట్టు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ బీరన్న కమరతిల నాగవెల్లి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గుంటా శ్రీశైలం, గంగారాం గ్రామ కురుమ కులస్థులు, డోలమేళాలు, బీరన్న కళాకారుల విన్యాసాలు, దేవుని పట్నాలు, మహిళల బోనాలతో అంగరంగ వైభవంగా కనుల పండుగగా చేస్తున్నారు. ఈరోజు బీరయ్య కమరతి నాగవెల్లి కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గుంటా శ్రీశైలం పాల్గొని దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగొండ మధు, యువత అధ్యక్షులు వేణంక శ్రీనివాస్, జిల్లా నాయకులు పెద్దల కుమార్, చిరం రమేష్, కాళీప్రకాష్ గారు, మండల నాయకులు రసా అశోక్, సౌడా కుమరయ్య, దుర్కి కుమారస్వామి, నీలా కుమారస్వామి, కటికల బీరయ్య, కులపెద్దలు డర్కి దుర్గయ్య, సౌడా పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. మందమరి మండలం మామిడిగట్టు గ్రామంలో గంగారం కుటుంబ కుల బాంధవులు వీరన్న జాతర జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఆ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ వీరన్న దేవుని ఆశీస్సులు మన కుల బాంధవులైనటువంటి గంగారం గ్రామస్తులపైన చల్లగా చూడాలని, వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి ఈ తోడ్పాటు ఆ దేవుడు అందించాలని, ఇలా జీవాలు వీళ్ళు చేసే ఏ పనులనైనా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మంచిర్యాల జిల్లా కుటుంబ సంఘం కోరుకుంటుంది. అదేవిధంగా మేము మంచిర్యాల జిల్లా కుటుంబ సంఘం ప్రారంభించినప్పుడు కూడా మన మంచిర్యాల జిల్లాకి ఈశాన్య ప్రాంతమైన ఇక్కడి నుంచే మేము ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ గంగారం గ్రామం అంటే మంచిర్యాల జిల్లా కుటుంబ సంఘానికి చాలా ఇష్టం. మేము మా సొంతూరు కంటే ఎక్కువ ఈ గ్రామాన్ని బాగా ఇష్టపడుతున్నాం. అందుకే ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా మంచిర్యాల జిల్లా కుటుంబ సంఘం ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలంటే కులబాంధలంటే ఉంటుంది. ఏ ఆపద అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా కుటుంబ సంఘం మొత్తము ఈ గ్రామానికి అండదండలు ఉంటుంది. భవిష్యత్తులో ఈ రాజకీయంగా ఇక్కడ ఉన్న యువకులు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకొచ్చి మన జాతి యొక్క పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ మన కుల బంధువులకు క్షణార్థులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క వాతావరణం చూసినాక మాకు కూడా ఖచ్చితంగా ఇక్కడ రాబోయే ఇక్కడ వివేక్ ఎమ్మెల్యే గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, రేపు రాబోయే ఎంపీ వంశీ గారిని, అక్కడ ప్రేమసారావు ఎమ్మెల్యే గారు అందరినీ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ ఫోను దీని చుట్టూ ప్రహరి గోడ, హైమాస్ లైట్స్, ఇంకా వాటర్ సప్లై, రోడ్డు, ఇక్కడ వచ్చిన బ్రిడ్జి అన్ని, ఈ గుడి అభివృద్ధి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మాట్లాడే నిధుల అవకాశం ఉంటే కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా ఈ సంఘం కష్టపడి పనిచేసి మీ అందరికీ తోడు అందిస్తుందని తెలియజేస్తూ నా వంతుగా దేవుడి సహాయంగా ఈరోజు ఒక 10116 మీ యొక్క కులానికి ఈ గుడి ఖర్చుల నిమిత్తం ఇవాళ చూడడానికి నాకెంతో తృప్తినిస్తుంది.